ఇక ఏపీ బీజేపీలో సోము వీర్రాజు సీటు హాట్ టాపిక్ గా మారింది. కూటమి నుంచి వచ్చిన అదనపు సీట్ ని ఆయనకే కేటాయిస్తారన్న ప్రచారం ఊపందుకుంది. అయితే గత కొన్ని రోజులుగా సోము వీర్రాజు అజ్ఞాతంలోకి వెళ్ళినట్లు తెలుస్తోంది. సీటు దక్కనందువల్లే ఆయన పార్టీకి దూరంగా ఉంటున్నారని అంటున్నాయి బీజేపీ శ్రేణులు. ఈ నేపథ్యంలో అదనపు సీటు ఆయనకే కేటాయిస్తారంటూ ముమ్మర ప్రచారం సాగుతోంది. మరోవైపు సీనియర్లు జీవీఎల్, విష్ణువర్ధన్ రెడ్డిలు సైతం పార్టీకి దూరంగా ఉండడం చర్చనీయాంశమైంది. పొత్తులో భాగంగా 6 పార్లమెంట్, 10 అసెంబ్లీ అభ్యర్థుల్ని బీజేపీ హైకమాండ్ ఖరారు చేసింది. ఈ మేరకు జాబితాని విడుదల చేసింది. అయితే ఈ లిస్టులో సోము వీర్రాజు పేరు లేదు. దీంతో ఆయన మనస్తాపం చెందారనే ప్రచారం జరుగుతోంది. అందుకే రాజమండ్రిలో జరిగిన బీజేపీ నేతల సమావేశానికి కూడా ఆయన హాజరు కాలేదనే టాక్ వినిపిస్తోంది. అయితే సోము వీర్రాజుకి ఆరోగ్య సమస్యలున్నాయని, అందుకే పార్టీ సమావేశానికి హాజరు కాలేదని చెబుతున్నారు. కానీ ఇది నిజమేనా అనే అనుమానాలు కలుగుతున్నాయి. దీంతో సోముకు సీట్ ఇచ్చి కూల్ చేయాలన్న యోచనలో ఉన్న బీజేపీ కూటమి నుంచి అదనపు సీట్ని ఆశిస్తోంది. టీడీపీ ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల్ని ప్రకటించింది. దీంతో బీజేపీ చూపు జనసేనపై పడింది. ఇప్పటికే 4 సీట్లను ప్రకటించాల్సి ఉన్న జనసేన ఒక సీటుని బీజేపీ కేటాయిస్తుంది అన్న ప్రచారం జరుగుతోంది. ఇక మా ప్రతినిధి క్రాంతి మరింత సమాచారం అందిస్తారు. క్రాంతి, ప్రస్తుతం వీర్రాజు ఎక్కడున్నారు? ఈ ప్రచారం నిజమేనా? దాని గురించి ఆయన మాట్లాడారా? దాదాపు గత 3 సోము వీర్రాజు పార్టీ కార్యక్రమాలకు కానీ పార్టీ పెద్దలకు కానీ దూరంగా ఉంటూ వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. విజయవాడలోనే కాదు, స్టేట్ వైడ్ మొత్తం రాజమండ్రి కానీ ఇప్పుడు విశాఖలో కానీ జరిగినటువంటి అన్ని సమావేశాల్లో సోము వీర్రాజుకి సంబంధించినటువంటి సీటు విషయంలోనే ఇష్యూ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఉత్తరాంధ్ర మొత్తంలో కమ్మ వెలమకు సంబంధించినటువంటి సామాజిక వర్గాలకు ఎట్లా సీట్లు ఇస్తారు? మొత్తం 6 10 అసెంబ్లీ స్థానాల్లో ఒక్క కాపు సామాజిక వర్గం చెందినటువంటి నేతలకు సీట్లు ఇవ్వలేదు. ముఖ్యంగా సోము వీర్రాజుకి గతంలోనే సీట్ ఇస్తారని చెప్పి హామీ ఇచ్చినప్పటికీ కూడా ఇప్పుడు 10 ఒక్క సీటు కూడా అనౌన్స్ చేయకపోవడం, సోము వీర్రాజు ఎంపీగా పోటీ చేస్తానని అడగడం, పార్టీ నుంచి ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తామని చెప్పి సర్ది చెప్పడం, కానీ ఇప్పుడు ఎమ్మెల్యేగా కూడా అవకాశం దక్కపోవడంతో సోము వీర్రాజు అసంతృప్తితో ఉన్నారనేటటువంటి చర్చ అయితే ఇప్పుడు బీజేపీలో జోరుగా జరుగుతుంది. ఇక సోము వీర్రాజు నుంచి అయితే అనారోగ్య కారణాలతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారని చెప్తున్నప్పటికీ కూడా అసంతృప్తితో ఉన్నారు సీనియర్లు అనేటటువంటి విషయం బీజేపీలో క్లియర్ గా కనిపిస్తూ ఉంది. మరోపక్క సోము వీర్రాజుకు సహకరిస్తూ కాపు ఐక్య వేదిక నుంచి రాజమండ్రిలో ఇండిపెండెంట్ గా పోటీ చేసే దిశగా కూడా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోపక్క ఇప్పటికే మొత్తం బీజేపీలో కాపులకు ఒక్క సీటు కూడా ఇవ్వలేదనే చర్చతో పాటు సీనియర్లుగా ఉన్నటువంటి సోము వీర్రాజు, జీవీఎల్ అండ్ అలాగే విష్ణువర్ధన్ రెడ్డి, మాధవన్కు కూడా సీట్లు ఇవ్వలేదు అనేటటువంటి చర్చ బీజేపీలో జోరుగా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇవాళ ఏదైతే విశాఖలో జిల్లా స్థాయి ముఖ్య నేతల సమావేశం జరిగిందో ఈ సమావేశంలో కూడా కీలకంగా ఇదే అంశాన్ని తెరపైకి తెచ్చారు. మాధవ్తో పాటు జీవీఎల్ అండ్ అలాగే సోము వీర్రాజుకి సీట్లు ఎందుకు ఇవ్వలేదు, ఉత్తరాంధ్రలో వెలమ కమ్మ సామాజిక వర్గానికి సీట్లు ఎందుకని కేటాయించారు అనేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ సీనియర్లు ఎవరు కూడా సోము వీర్రాజు అందుబాటులో లేరు, జీవీఎల్ మాత్రం ఢిల్లీకే పరిమితం అయిపోయారు. విష్ణువర్ధన్ రెడ్డి ఏదైతే కదిరిలో జరిగినటువంటి చంద్రబాబు నాయుడు సమావేశానికి కూడా వెళ్ళినటువంటి పరిస్థితి లేదు. ఏదైనా కూడా అసెంబ్లీ పార్లమెంట్ స్థానాల్లో సీనియర్లకు అన్యాయం చేశారు, ఖచ్చితంగా కాపులకు ఇందులో తీరని ద్రోహం చేసింది అనేటటువంటి విమర్శ అయితే బీజేపీలో క్లియర్ గా వినిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఓవరాల్ గా కనిపిస్తుంది. ఓకే క్రాంతి.